హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కుకింగే కాకుండా మన ఇంటికి అవసరమయ్యే హోమ్ డెకర్తో పాటు ప్లాస్టిక్ ని కూడా నా వంతు రీయూజ్ చేయాలని వచ్చేది ఉగాది కాబట్టి దానికి రిలేటెడ్ గా మంచి క్రాఫ్ట్ తో అయితే మేము ముందుకు వచ్చాను. మనం ఇలా గ్రోసరీస్ కి వచ్చిన ప్లాస్టిక్ కవర్స్ ని పడేయకుండా వీటిని ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. ఈ గ్రోసరీ కవర్సే కాకుండా మన నార్మల్ ప్లాస్టిక్ కవర్స్ తో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. బట్ అవి చాలా పల్స్ గా ఉంటాయి కాబట్టి ఎక్కువ తీసుకోవాలి మనం మందంగా రావడానికి. ఇవైతే ఒక కవర్ అయితే సరిపోతుంది. దీన్ని మనం ఇలా న్యూస్ పేపర్ పెట్టుకొని మరీ హీట్ కాకుండా సిల్క్ క్లాత్ మోడ్ ఉంటుంది కదా దాంట్లో పెట్టుకొని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి. మనం ఆధార్ కార్డ్ కి లామినేషన్ చేపిస్తే ఏ విధంగా అవుతుందో అదే విధంగా అయ్యేలాగా మనం ప్రెస్ చేసుకోవాలి. మనకి 2 లేయర్స్ కూడా మంచిగా లామినేట్ అవుతాయి. మనకి కావాల్సిన సైజులో ఏదైనా ఆకు తీసుకొని ఆ షేప్ లో ఒక అట్టని కట్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం ఈ విధంగా లీఫ్స్ అన్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా అన్ని డ్రా చేసుకున్న తర్వాత నీట్ గా కట్ చేసుకొని మనం ఈ విధంగా లీఫ్ షేప్ ఇచ్చామంటే లుక్ బాగుంటుంది. వీటికి గ్రీన్ కలర్ వేసుకోవాలి. మనం తీసుకునే కవర్ గ్రీన్ కవర్ లోనే ఉంటే ఇలా మనం పెయింట్ వేయాల్సిన అవసరం కూడా ఉండదండి. ఇలా మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామి నామాలు అయితే పెయింట్ చేసుకుంటున్నాను. నేనైతే ఈ విధంగా డిజైన్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన కలర్ అండ్ మీకు నచ్చిన డిజైన్ ని మీ క్రియేటివిటీని బట్టి పెయింట్ చేసుకుంటే మనం బయట కొనే పని లేకుండా కొంచెం ప్లాస్టిక్ ని కూడా రీయూజ్ చేసుకుంటూ మనం చేశామన్న తృప్తి ఆనందం, అంతేకాకుండా దాన్ని చూసినప్పుడల్లా నేనే చేశానని మురిసిపోతూ ఈ విధంగా అయితే ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. నేనైతే ఫైనల్ గా ఇలా గోల్డ్ కలర్ తీసుకుని బోర్డర్స్ అయితే హైలైట్ చేశాను. ఫైనల్ గా లుక్ అయితే ఇలా వచ్చిందండి. కొంచెం ట్రై చేశాను, పర్లేదు అనిపిస్తుందా మీకు కూడా. నెక్స్ట్ అయితే వీటిని హ్యాంగ్ చేయడానికి హ్యాంగింగ్ అయితే రెడీ చేసుకుంటున్నాను. దానికోసం నేనైతే ప్లెయిన్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. వీటికి ఉలెన్ థ్రెడ్ తో వ్రాప్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఎల్లో కలర్ ఉలెన్ థ్రెడ్ ని తీసుకుని వ్రాప్ చేసుకుంటున్నాను. ఇలా వ్రాప్ చేసుకున్న తర్వాత పింక్ కలర్ థ్రెడ్ తో అయితే ఈ విధంగా డిజైన్ లా వచ్చేలాగా వ్రాప్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే మనం ఫ్లవర్స్ మేక్ చేసుకున్నాము. ఈ ఫ్లవర్స్ మేకింగ్ కంప్లీట్ వీడియో డీటెయిల్ గా ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి. క్రాఫ్ట్ ప్లేలిస్ట్ లో అయితే ఉంటుంది. ఒకవేళ చూడని వాళ్ళు అయితే విజిట్ చేసి అక్కడ చూసేయండి, డీటెయిల్ గా ఉంటుంది. ఈ విధంగా ఫ్లవర్స్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత హ్యాంగింగ్స్ కూడా రెడీ చేసుకున్నాను. సో ఇప్పుడు వీటిని మనం ఒక హ్యాంగింగ్ లో అయితే రెడీ చేసుకుందాము. నేనైతే ఈ డిజైన్ ని చూస్ చేసుకున్నానండి. బ్యాంగిల్స్ ని ఈ విధంగా థ్రెడ్ తో నాట్ చేస్తున్నాను. మనం కొంచెం గమ్ పెట్టి ఈ విధంగా నాట్ చేసుకుంటే మనకి స్ట్రాంగ్ గా ఉంటుంది అండ్ మనం నాట్ చేసుకునేటప్పుడు పక్కకు కదలకుండా నీట్ గా ఉంటుంది. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి స్టిక్ చేసుకున్న తర్వాత ఫ్లవర్స్ ని కూడా మనం స్టిక్ చేసుకుందాము. నెక్స్ట్ అయితే లీవ్స్ ని కూడా స్టిక్ చేసుకుందాము. ఇలా లీవ్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా అయితే హ్యాంగింగ్స్ ని కూడా స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని స్టిక్ చేసుకున్న తర్వాత అయితే ఫైనల్ గా లుక్ అయితే ఇలా వచ్చిందండి. మీకు ఎలా అనిపించింది మరి ఈ హోమ్ డెకర్? మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతేకాకుండా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్ తో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.